ఆ షావుకారులకు అందుబాటులో ఉన్నా, ఆ పెత్తందార్లకు ఆ డబ్బులున్న వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్నా ఆ చదువులు కూడా అంతకన్నా గొప్ప చదువులు నా పేద పిల్లలకు ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. రెండవ మార్పు కూడా ఇంకా డిస్టింక్ట్ గా కనిపించే విధంగా రెండవ మార్పు జరిగింది ఏమిటో తెలుసా? రెండవ మార్పు గవర్నమెంట్ బడల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ అంటారు గవర్నమెంట్ బడలల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా కూడా అక్కడ ఆ గవర్నమెంట్ బడలల్లో కరికులం గాని అక్కడ ఆ గవర్నమెంట్ బడలల్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ గాని అక్కడ ఆ గవర్నమెంట్ బడలల్లో వసతులు కాని ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా బాగోలేవన్న పరిస్థితి ఇంతకు ముందు వినిపించేది. గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులకు ఏమాత్రం కూడా తీసిపోకుండా ప్రైవేట్ బడులు సైతం గవర్నమెంట్ బడులను గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలోకి వచ్చింది.